హాయ్ అండి. సో మన లాస్ట్ ఎపిసోడ్లో నా జర్నీ టు బొట్టవరి చెక్పోస్ట్ వరకు అయితే మనం మాట్లాడుకున్నాం కదా. సో అసలు బొట్టవరి చెక్పోస్ట్ దాటిన తర్వాత ఏమైంది, నేనే ప్లేస్కి వెళ్ళాను, ఆ సంగతులన్నీ ఈ ఎపిసోడ్లో అయితే మనం మాట్లాడుకుందాం. అది మాట్లాడే ముందు ఫస్ట్ పాడ్కాస్ట్ నుండి ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది మీ రెస్పాన్స్, ఫీడ్బ్యాక్, లవ్ అండ్ సపోర్ట్ చూసి. అండ్ మనమైతే ఇప్పుడు మన స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ సెకండ్ ఎపిసోడ్. వెల్కమ్ టు తేజాస్ రేడియో. నేను మీ తేజ. సో 12:05 అయింది, బొట్టవరి చెక్పోస్ట్ అయితే క్రాస్ చేస్తా. క్రాస్ చేసిన వెంటనే నాకైతే చాలా ఆకలిగా ఉంది, కడుపులో పాలు తిరుగుతున్నాయి అసలు. ఎందుకంటే మార్నింగ్ నుంచి నేనైతే ఏం తినలేదు. అండ్ నాకైతే దగ్గరలో ఎక్కడైనా ఏదైనా పాన్ షాప్ కానీ హోటల్ కానీ కనబడితే బాగుండరా బాబు అనుకుంటున్నా. సో లక్కీగా కొంత దూరం వెళ్ళగానే నాకైతే ఒక పాన్ షాప్ కనబడింది. ఆగి దిగి వెంటనే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి టక్కటక్క టాటా గ్లూకో ప్లస్ అయితే తాగేస్తున్నా. 1, 2, 3, 4, 5 ఐదోది తాగాక నాకైతే అమ్మ కడుపు నిండిపోయిందిరా బాబు అన్నట్టు అనిపించింది. అది తాగిన వెంటనే నేనైతే నా జర్నీ స్టార్ట్ చేశాను. చెవిలో ఇయర్ ఫోన్స్, చుట్టూ ఖాళీ రోడ్లు, ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అయ్యా. కొండలు అండ్ ఆ పైన మబ్బులు, ఇటువంటి రోడ్లలో ఇటువంటి అట్మాస్ఫియర్లో చల్ల గాలి వెళ్తున్నానండి, అదొక స్వర్గంలాగా ఉందన్నమాట. సో వెళ్తూ వెళ్తూ దముకు పాయింట్కి అయితే చేరుకున్న 40 నిమిషాల తర్వాత. సో దముకు అనే పాయింట్ అన్నది ఒక వ్యూ పాయింట్ అండి. సో అరకుకి వెళ్ళే రోడ్లో దముకు ఇస్ ద ఫస్ట్ వ్యూ పాయింట్ అనమాట. అండ్ ఆ తర్వాత మనకి రిమైనింగ్ బ్యూటిఫుల్ పాయింట్స్ వస్తాయి, లైక్ అనంతగిరి కానీ, బొర్రా కానీ, గాలికొండ వ్యూ పాయింట్, సుంకరమెట్ట అండ్ రిమైనింగ్ ప్లేసెస్ అనమాట. సో దముకు దగ్గర ఆగి ఒక 2-3 నిమిషాలు ఆ వ్యూ అంతా చూసి నేనైతే జర్నీ స్టార్ట్ చేశాను. అండ్ వెళ్తున్నాను, అక్కడ దముకులోనే ఉన్నాను. దముకు నుంచి వెళ్తున్నప్పుడు నాకైతే ఆ చుట్టుపక్కల ఇంకేమైనా ఊర్లోకి వెళ్ళాలనిపించింది. అండ్ అనుకోకుండా నాకైతే రాజు ఊరు మెట్టవలస అని గుర్తుందనమాట. సో లెఫ్ట్కి తిరిగితే మెట్టవలస, రైట్లో వెళ్ళిపోతే అరకు. సో మెట్టవలస వెళ్దాం అనిపించింది. అండ్ ఆ నెక్స్ట్ డే అయితే రిమైనింగ్ ప్లేసెస్ని కవర్ చేద్దాం అనుకున్నా. సో మెట్టవలస్కి వెళ్ళే రోడ్లో అయితే నేనున్నాను అనమాట. అండ్ ఆ రోడ్స్ ఉన్నాయండి బ్యూటిఫుల్, అసలు ఆ సన్నటి రోడ్స్ అండ్ ఆ కొండల పక్కపక్క నుంచే రోడ్స్. అండ్ కొంత దూరం వెళ్ళాక ఒక మంచి బ్రిడ్జ్ అయితే కనబడింది. ఆ బ్రిడ్జ్ అయితే స్వర్గానికి దారిరా బాబు అన్నట్టు అయితే ఉందన్నమాట. సో ఆ బ్రిడ్జ్ ఫోటో అయితే నేను క్యాప్చర్ చేసి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే అప్లోడ్ చేశాను, అది మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఆ బ్రిడ్జ్ దాటిన వెంటనే మేడపర్తి అని ఒక ఊరు ఉంటుంది. ఆ మేడపర్తి ఊరు నుంచి లెఫ్ట్ తీసుకుంటే మెట్టవలస అనమాట. సో అలాగా అందరినీ అడుగుతూ ఫైనల్గా మెట్టవలస అయితే చేరుకున్నా. మెట్టవలస చేరుకున్నాక రాజును చూసా. చూసిన వెంటనే అమ్మ చాలరా బాబు, వెంటనే బండి పార్క్ చేసి మాట్లాడి కొంచెంసేపు కబుర్లాడి లంచ్ అయితే రాజు వాళ్ళ ఇంట్లో చేసా. చేసిన వెంటనే రాజు పద చుట్టూ తిరిగి వద్దాం, నాకు మీ ఊరు చూపించమ్మా. రాజు వెంటనే పొలాల మీద నుంచి ఒక మామిడి తోటకైతే పట్టుకెళ్ళాడు. చుట్టూ మామిడి చెట్లే అనమాట. అండ్ మామిడి చెట్లే కాదండి, అక్కడ ఇంకా చాలా అయితే చాలా చెట్లు ఉన్నాయి. జీడి చెట్లు, పనస చెట్లు, ఆ తర్వాత నిమ్మకాయ చెట్లు అండ్ రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఒక బ్యూటిఫుల్ సీనిక్ స్పాట్కి అయితే వెళ్ళిపోయాను. అండ్ అక్కడైతే ఒక రివర్ అయితే ఫ్లో అవుతుందన్నమాట. అది ఒక గెడ్డ అంటారనమాట. సో వాటర్ ఫ్లోయింగ్ బాడీ అది. అండ్ రాళ్ళ మధ్యలో చుట్టూ కొండలు, పైన పక్షులు, ఆ మబ్బులు అండ్ ఆ వ్యూ అయితే ఇట్స్ లైక్ నేనైతే చెప్పలేని మాటల్లో. ఆ వ్యూ పిక్చర్ కూడా మీకైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. అండ్ అక్కడైతే చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ జారుకుంటూ ఉన్నారనమాట. అండ్ నాకు కూడా అలాగ వాళ్ళతో పాటు కలిసి జారాలనైతే అనిపించింది అక్కడ. సో వెంటనే వాటర్లోకి దిగిపోయా. దిగిపోయి ఫర్ ఎ మూమెంట్ ఐ ఫర్గాట్ మై సెల్ఫ్, అక్కడ అంతా మర్చిపోయి నేనైతే ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ గంట అవుతుంది నేనైతే అక్కడ కూర్చొని జస్ట్ అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. చుట్టుపక్కలంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. రెగ్యులర్గా మనం ఈ గోలా, ఇది పొల్యూషన్, ఇటువంటి ప్లేస్ నుంచి వచ్చి సడన్గా ఇటువంటి మంచి అట్మాస్ఫియర్ ఉన్న మంచి ఎన్వైరన్మెంట్లో ఉంటే అది ఒక తెలియని ఒక
ఆనందం అన్నమాట. ఆనందం అనే కాదు, తెలియక ఒక రిలాక్సింగ్, ఒక గేట్ వే అన్నమాట. సో గేట్ వే టు హెవెన్ అన్నట్టు. సో అలాగైతే నేనైతే 1 hour అలాగా, నాకైతే టైం తెలియలేదు, అలాగా ఆడుకుంటూ నేచర్ని చూసుకుంటూ నేనైతే సమ్వేర్ ఏదో లోకంలోకి అయితే వెళ్ళిపోయాను. అయిపోయిన తర్వాత నేనైతే ఆ దారిలో మామిడి చెట్లు ఉన్నాయి కదా, అలాగ వెళ్ళి ఒక మామిడిగా తెంపుకొని తింటూ వెళ్తున్నాను అనమాట. ఫైనల్గా రాజాల ఇంటికి వెళ్ళిపోయాను. రాజాల ఇంటికి వెళ్ళగానే చుట్టూ అక్కడ ఇల్లుల్ని అబ్జర్వ్ చేస్తున్నాం, మనుషులు కానీ ఇల్లులు కానీ వాళ్ళు ఆడుకునే ఆటలు కానీ ఎవ్రీథింగ్ అనమాట. అబ్జర్వ్ చేస్తూ చేస్తూ నేను వెళ్తున్నాను. థింగ్ ఏంటంటే అక్కడ నెట్వర్క్ అన్నది అస్సలు లేదు. సో నెట్వర్క్ లేదు, ప్రాపర్ వాటర్ ఫెసిలిటీస్ లేవు అక్కడ. సో వాళ్ళు ఏం కావాలన్నా వాళ్ళ గిడ్డకి వెళ్ళే వాటర్ తెచ్చుకోవాలన్నమాట. అండ్ ఇదంతా ఒక పక్క బ్రెయిన్లో రన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం రాజు ఏంచో కోకోనట్ కొబ్బరి బండం చెట్టుకి కొబ్బరి బండం కోసి అయితే నాకు తీసుకొచ్చాడు. అండ్ అదే నేను మొట్టమొదటిసారి కొబ్బరి బండాన్ని స్ట్రా లేకుండా తాగడం, అదైతే నాకు కొత్త. మేబీ అందరు తాగుండొచ్చు, బట్ నాకైతే అసలు ఇటువంటి ప్లేసులకు వెళ్ళడం, అసలు మామిడి కాయ చెట్ల నుంచే మామిడి పళ్ళు కూడా వస్తాయని అదొక ఆశ్చర్యం. అంటే చిన్నప్పటి నుంచి చాలామంది ఇటువంటివి చెప్పారనమాట, మామిడికాయల్ని ఏదో పక్కన వేరే పెస్టిసైడ్స్ వేసి ఏవో వేసి పళ్ళుగా చేస్తారని చెప్పేసి. నేను అదే చిన్నప్పటి నుంచి అదే వ్యూలో ఉన్నానమాట. బట్ ఈ చెట్టుకే పళ్ళు కాస్తాయని చూసేసరికి, సెవెన్ రకాల బంగారు పళ్ళు చూసేసరికి నాకైతే ఓకే అనుకున్నానమాట. ఫైనల్గా కొబ్బరి బండం అయితే స్ట్రా లేకుండా తాగాను. అండ్ బయట అయితే చాలా యానిమల్స్ అయితే ఉన్నాయి, గోట్స్, పిగ్స్, తర్వాత ఆవులు, కోళ్ళు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అండ్ అక్కడ చాలా చాలా పిల్లలు గోళీలు కొంతమంది వచ్చేసరికి ప్యాకెట్ ఇవన్నీ ఆడుకుంటున్నారు. అక్కడైతే నేను ఒక థింగ్ అయితే అబ్జర్వ్ చేశానన్నమాట, అసలు ఇంటర్నెట్ లేదు, మినిమం బేసిక్ నెసెసిటీస్ ఐ మీన్ రిసోర్స్ అన్నవి లేవు, బట్ స్టిల్ దే ఆర్ లివింగ్ దర్ లైఫ్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్, లైక్ వితౌట్ ఎనీ నీడ్ అన్నట్టు. చాలా హ్యాపీగా అయితే వాళ్ళు బతుకుతున్నారనమాట. సో అప్పటి వరకు నేను ఏదో డైలమాలో ఉన్నా, లైక్ మనకి బతకాలంటే చాలా మెటీరియల్ థింగ్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, డబ్బు కావాలని. అక్కడికి వెళ్ళాక అయితే నేనైతే రియలైజ్ అయ్యానమాట. అందుకే ఎపిసోడ్కి ఎన్లైట్మెంట్ అనే పేరు పెట్టాను అనమాట. సో అదే నాకు ఒక జ్ఞానోదయం, ఏమున్నా లేకపోయినా సరే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనేది అక్కడైతే ఒక చిన్న రియలైజేషన్ అయితే వచ్చిందనమాట. సో అది అయిపోయిన తర్వాత రాజు నాకైతే వెంటనే సిగ్నల్ పాయింట్కి వెళ్ళాలి, ఇక్కడ ఎక్కడైనా సిగ్నల్ దొరుకుతుందా అంటే ఒక 2-3 kilometers వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఒకే ఒక్క సిగ్నల్ పాయింట్ దొరికిందండి నాకు, ఒక్క చిన్న పాయింట్ అయితే వచ్చిందనమాట మొబైల్కి. వెంటనే నేను వాట్సాప్లో మెసేజ్ చేస్తాను, ఐఎమ్ అనేవైలబుల్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్ అని చెప్పి, ఎందుకంటే బేసికల్లీ వాట్సాప్లో కాల్స్ వస్తూ ఉంటాయి, నార్మల్ కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఒక మెసేజ్ పెట్టేస్తే సరిపోద్ది కదా అని చెప్పి అక్కడైతే పెట్టాను. అండ్ 7:30 అవుతుంది, చుట్టూ చీకటి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే మినుగురు పురుగులు చూశానన్నమాట. సో ఎప్పుడో మర్యాద రామన్న సినిమాలో మినుగురు పురుగులు చూశానంతే, అండ్ ఆ తర్వాత రియల్ లైఫ్లో చూడడం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ అది చూసిన వెంటనే అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, అసలు మినుగురు పురుగులు బ్లింక్ బ్లింక్ అవుతూ వెళ్తూ ఉన్నాయి. అండ్ ఆహా, అదొక కొత్త థింగ్ అనమాట. సో ఇప్పటి వరకు నేను ఏదో ట్రావెల్ చేస్తున్నానేమో అని అనుకున్నా, బట్ నేను చేస్తుంది ట్రావెలింగ్ కాదు, ఎక్స్ప్లోరింగ్. సో డిఫరెన్స్ బిట్వీన్ ట్రావెలింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఏంటంటే, ట్రావెల్ ఏంటంటే మనం అలా వెళ్తూ వెళ్తూ ఉన్న ప్లేస్ని చూస్తూ వెనక్కి వచ్చేస్తాం, బట్ ఎక్స్ప్లోరింగ్ అంటే ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ, అక్కడ ఉన్న ప్లేస్ తాలూకా హిస్టరీ కానీ, వాళ్ళ కల్చర్ వీటన్నింటినీ తెలుసుకోవడాన్ని మనం ఎక్స్ప్లోరింగ్ అంటాం అనమాట. సో ఐ లవ్ దిస్ ఎక్స్ప్లోరింగ్ థింగ్ అనమాట. సో బ్యాక్ వెళ్ళిపోయాము. బ్యాక్ వెళ్ళిపోయాక అక్కడ ఉన్నవన్నీ పెంకుటిల్లులండి. సో బేసికల్లీ ఒక బిగ్ హాల్ ఉంటుంది, అండ్ బయట వచ్చేసరికి చిన్న కిచెన్ ఉంటుంది, అండ్ అక్కడన్నీ కుంపటి పొయ్యిలే అనమాట. సో అంతా వంట అంతా కర్ర పొయ్యిల మీద చేస్తూ ఉంటారు. అండ్ లోపలైతే హాల్ ఉంటుంది, మొత్తం పెంకుటిల్లు, వర్షానికి అయితే ఇబ్బంది అయితే ఉంటుంది. అండ్ నేనైతే డిన్నర్ చేసేసి, రాజు వాళ్ళ ఇంట్లోనే టీవీ ఉందనుకుంటా ఊర్లో, నాకైతే అంత ఐడియా లేదు. సో చుట్టూ జనమంతా వచ్చి ఆ రాజు ఇంటి దగ్గర టీవీ చూస్తూ, అండ్ దేవర్ టాకింగ్, మాట్లాడుకుంటూ దేవతే హ్యాపీగా ఉన్నారు. నేనైతే స్లీప్ వేస్తానమాట. సో బుర్రలు ఇవే రన్ అవుతున్నాయి అనమాట చుట్టుపక్కల, వితౌట్ ఎనీ నెసెసిటీస్. వాటర్ కూడా ఇబ్బంది అవుతుంది. అండ్ దే ఆర్ లివింగ్ వెరీ హ్యాపీలీ. అండ్ ఫైనల్గా డే 1 అయితే ఇలా కంప్లీట్ అయింది అనమాట.
సో నేను ఆలోచిస్తున్నా నెక్స్ట్ రోజు ఏం చేద్దాము, అసలు ఇక్కడే ఉందామా లేదంటే అరకు వెళ్దామా లేదంటే వేరే ఏ ప్లేస్గా వెళ్దామని చెప్పి. సో ఆలోచిస్తూ నెక్స్ట్ డే కూడా ఇక్కడ ఉండిపోతామైతే ఫిక్స్ అయిపోయాను. సో ఇలా అన్నమాట జరిగింది. రాగానే ఆ పొలాల చుట్టూ ఆ ఇల్లులు చూసుకుంటూ ఆ జనాలు ఆడుకునే ఆటలు చూసుకుంటూ ఏం లేకుండా బతుకుతున్నారు. అండ్ దట్ వాజ్ అ వెరీ గ్రేట్ థింగ్ అనమాట. అసలు మనమైతే చాలా నేర్చుకోవాలన్నమాట వాళ్ళని చూసి. అండ్ ఆ సెలయర్ని కానీ అదే ఆ పొలాలు వీటన్నీ చూసి అండ్ ఫైనల్గా ఇంటికి వచ్చి నెట్వర్క్ జోన్కి వెళ్ళి అక్కడ మినుగురు పిల్లలు చూసి కోకోనట్ వితౌట్ స్ట్రా తాగి ఇవన్నీ ఒక బ్యూటిఫుల్ మెమరీస్ ఇన్ ఆర్ డైరీ అనమాట. సో ఇలాగైతే ఫస్ట్ డే అయితే ఎండ్ అయింది. సో సెకండ్ డే ఏమైంది అండ్ ఇంకేం ఎక్స్పీరియన్స్ చేస్తా? అండ్ సెకండ్ డేలో కూడా చాలా బ్యూటిఫుల్ యూనో మెమరీస్ అయితే నేను క్రియేట్ చేసుకున్నానండి. సో ఆ సెకండ్ డే తర్వాత ఏమైంది అవన్నీ మన థర్డ్ ఎపిసోడ్లో అయితే మనం ఆడుకుందాం. సో టిల్ దెన్ దిస్ ఇస్ తేజ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. ఈ జర్నీలో నేనైతే కొన్ని వీడియోస్ అండ్ పిక్చర్స్ షూట్ చేశా అండ్ వీటన్నింటినీ నేను కంపైల్ చేసి నా యూట్యూబ్ ఛానల్ తేజాస్ రేడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తున్నా. మీరు దాన్ని అక్కడ చూడొచ్చు. అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.